టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఆయన చంద్రబాబుకు ప్రాణహాని కలిగించే వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకున్న బ్లాక్ కమాండోల భద్రతను తీసేస్తే ఫినిష్ అయిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమాండోలు ఉన్నారన్న ధైర్యంతోనే ఆయన మాట్లాడుతున్నారని ఆయనకు బ్లాక్ క్యాట్ కమాండోల భద్రత ఎందుకని ప్రశ్నించారు. ఆయనకున్న భద్రతను ఉపసంహరించాలని స్పీకర్ హోదాలో కేంద్రాన్ని కోరుతానని తెలిపారు. దేశంలో చాలా మంది నాయకులకు ముప్పు పొంచి ఉందని వారందరికీ ఈ స్థాయి భద్రత కల్పిస్తారా అని తమ్మినేని ప్రశ్నించారు. అధికారం లేకపోతే వెల్లవెల్లవెల్లవెల్ల కొట్టుకొని చచ్చిపోతాడు. ఎందుకంటే ఎందుకు ఆ బ్లాక్ క్యాట్ కమాండోస్ తీసేమండి చంద్రబాబు నాయుడు ఫ్రీ వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దేనికంటే ఎవరిని ఉద్ధరించాలండి బ్లాక్ కమాండ్ దేనికండి? నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా. బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌ హీ ఎలిజిబుల్ ఫర్ దట్ బ్లాక్ కమాండో ప్రొటెక్షన్ జట్ కేటగిరీ జట్ ప్లస్ కేటగిరీకి హౌ హీ ఈజ్ ఎలిజిబుల్? దేశంలో చాలా మంది ఉన్నారు, చాలా మందికి వార్నింగ్లు ఉన్నాయి, చాలా మందికి థ్రెట్స్ ఉన్నాయి. అందరికీ ఇస్తారా? ఏం వ్యవస్థకు అతీతిరా? ఏంటో అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదు. ఇది తమ్మినేని వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. లక్ష్మీదుర్గ, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు భద్రత వ్యవహారానికి సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఏదైతే వైసీపీకి సంబంధించి నాలుగేళ్ల పూర్తయినటువంటి నేపథ్యంలో ఒక ర్యాలీ తీశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ భద్రతకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలుపుతున్నారు. ముఖ్యంగా స్పీకర్ చేసినటువంటి వ్యాఖ్యల్లో చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ తీసేస్తే ఇక బాబు పని ఫినిష్ అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే బ్లాక్ కమాండోస్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా వైసీపీ ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు. ఒకవేళ బ్లాక్ కమాండోస్ ను తీసేస్తే ఆయన పని ఫినిష్ రాజకీయంగా అనేటటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా ముఖ్యంగా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి తాను స్పీకర్ హోదాలో కేంద్రానికి ఒక లేఖ రాస్తాను, చంద్రబాబు ఉండేటటువంటి జట్లెస్ భద్రతను వెంటనే తొలగించాలని లేఖ రాస్తాను అనేటటువంటి చెప్పారు. దీంతో పాటుగా ఎంతో మందికి దేశంలో థ్రెటనింగ్స్ ఉంటాయి, బెదిరింపు ఉంటాయి, అలాగని ప్రతి ఒక్కరికి కూడా జట్లెస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారా? చంద్రబాబుకు ఇచ్చేటంత అవసరం ఏముంది? వ్యవస్థలకు అతీతుడా చంద్రబాబు అనేటటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపైన టీడీపీ నేతలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే అలిపిరిలో అప్పట్లో నక్సల్స్ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం బాబుకు జెడ్ప్లస్ భద్రతను ఇచ్చింది, బ్లాక్ కమాండోస్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి భద్రత కొనసాగుతుంది. అయితే ఒక స్పీకర్ గా ఉండేటటువంటి ఒక బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉండేటటువంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు భద్రతకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పైన టీడీపీ నేతలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే ఈ దీనికి సంబంధించినటువంటి జెడ్ప్లస్ సెక్యూరిటీ ఉంది, ఈ సెక్యూరిటీని తొలగించాలి అనేటటువంటి డిమాండ్ ను స్పీకర్ చేయటం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి స్పీకర్ హోదాలో కేంద్రానికి ఒక లేఖ రాస్తాను, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేటటువంటి చేశారు. దీంతో పాటుగా కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడుకు అధికారం లేకపోతే బాబు గిలగిల కొట్టుకు చేస్తారు అనేటటువంటి వ్యాఖ్యలను కూడా చేశారు. ప్రధానంగా స్పీకర్ స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పైన సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు భద్రతకు సంబంధించి అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఉన్నటువంటి తమ్మినేని సీతారాం వంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు తమ్మినేని సీతారాం. ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడుకు జెడ్ప్లస్ భద్రత ఉంది, ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది. ఆయన దేశంలోనే ఒక పేరు పొందినటువంటి నేత కాబట్టి ఆయనకు ఆ రకమైనటువంటి సెక్యూరిటీ కొనసాగుతుంది అనేటటువంటి టీడీపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే ఒక స్పీకర్ స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్. లేకపోతే వెల్లవెల్లవెల్లవెల్ల కొట్టుకొని చచ్చిపోతాడు. ఎందుకంటే ఎందుకు ఆ బ్లాక్ క్యాట్ కమాండోస్ తీసేమండి చంద్రబాబు నాయుడు ఫ్రీ వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దేనికండి ఎవరిని ఉద్ధరించాలండి బ్లాక్ కమాండ్ దేనికండి? నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా.
being a speaker of the AP Legislative Assembly, how he eligible for that black commando protection, that category, that plus category ki, how he is eligible? దేశంలో చాలా మంది ఉన్నారు, చాలా మందికి వార్నింగ్లు ఉన్నాయి, చాలా మందికి థ్రెట్స్ ఉన్నాయి. అందరికీ ఇస్తారా? ఏం వ్యవస్థకు అతీతిరా? ఇంకా అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదు. ఇది